ఇక్కడ డాకినీశ్వరి అనే తల్లి ఉంటుంది. ఈవిడ చుట్టూ మొత్తం 16 దళాలు ఉంటాయట. అంటే ఒక పద్మం అంటే 16 దళాలు ఉన్నాయి అనుకుందాం. మధ్యలో ఆవిడ కూర్చుంది. ఈ చుట్టూ 16 దళాల్లో ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అమ్మవారు ఉన్నారట. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే అమృతాది మహాశక్తి సంవృత అన్నాడు. అమృత మొదలైన అని వదిలేశాడు ఇక్కడ. మొదలైన అంటే అమృతతో మరికొందరు ఉన్నారట. అమృతంలో మొదటక్షరం ఏంటి కదా. ఇలాగే ఇప్పుడు చదవబోతున్న వాటన్నిట్లో మొదట అక్షరాలు గుర్తుపెట్టుకుని చెప్పండి చాలు. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, రుద్ధిద, రుకార, లుకార, లూకార, ఏకపద, ఐశ్వర్య, ఓంకార, ఔషధ, అంబిక, అక్షర. ఇప్పటి వరకు మీకు మొదలక్షరాలన్నీ రాస్తే ఏమొచ్చాయి? అకారం నుంచి అహ వరకు వచ్చాయి లేదా? అంటే వీళ్ళెవరు? ఆ అక్షరాలకు అధిదేవతలు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆయా అక్షరాలు అధిదేవతల పేర్లండి. అంటే అక్షరాలు మనం పలకేస్తున్నాము అంటే ఏదో పలకగలుగుతున్నాం కనుక పలకేస్తున్నాం. కుక్కను పలకమనండి, అక్షరాలు పలకలేవు. అంటే వాటికి ఆ ప్రాణశక్తి లేదు. ఒక్క మానవుడే తనలో ఉన్న శబ్దాన్ని అక్షరాలుగా పలకగలిగే ప్రాణి. అందుకే జంతువులన్నింటిలో మానవ జన్మ గొప్పది. ఎందుకంటే శబ్దాన్ని సంపూర్ణంగా పలకగలిగే అవకాశం ఈ శరీరానికి ఉన్నది. ఇలాంటి శరీరం దొరికాక ఆ శబ్దంలో ఉన్న మంత్రశక్తిని అమ్మవారిని ఉపాసన చేసి గొప్ప స్థితిని పొందాలి. కానీ ఇంత శబ్దాలని వాడిని తిట్టడానికి, వీడిని పొగడ్డానికి, బతకడానికి వాడుకోవడం ఏంటి? ఈ శబ్దాలు ఉన్న శక్తిని ఉపాసించడానికి వాడాలి.